బాయ్, నిజం చెప్పాలంటే నేను నిన్ను పెళ్ళిలో చూసినప్పుడే నీకు పడిపోయా. అప్పటి నుంచి బాగా గుర్తొస్తున్నావు. నీతో కొంచెం టైం స్పెండ్ చేయొచ్చనే టికెట్ లేకపోయినా ట్రైన్ ఎక్కేశా. రీను, విననట్టు నటిస్తున్నావు కదా. మీ తమ్ముడు కనిపిస్తాడు అందరికి, మూసుకో. ప్రేమ మనిషిని గుడ్డోనే కాదురా, మరి మెంటలోని కూడా చేస్తుంది. నేను హైదరాబాద్ వదిలి అసలు ఉండలేకపోతున్నాను రా. ఎందుకు? ఎందుకంటే నా మనసు అక్కడే వదిలేసి వచ్చాయి కాబట్టి. ఈ ఫ్రెండ్ జోన్ అనేది కుమారి ఆంటీ లాంటిదిరా. పబ్లిసిటీ పైసలు రెండూ ఉంటాయి కానీ ప్రశాంతత ఉండదు. అరే, అదొక పెద్ద ఐటమ్ రా. రే రే, నీ గర్ల్ ఫ్రెండ్ గురించి నేను తప్పుగా మాట్లాడితే ఊరుకుంటావా? గేట్ కోచింగ్ నీకు సెట్ అవుదురా, అది నీ మొహం చూస్తేనే అర్థమవుతుంది. అలా అయితే ఐల్ మ్యారీ ఆది. అయ్యో, ఆది రీనుక్ వయసులో పెద్దోడు, తెలివైన వాడు, వెల్ సెటిల్డ్ అయిన వాడు కావాలి. ఇంకా ఐటీ ఫీల్డ్ అయి ఉండాలి. వాడు హైటెక్ సిటీ ఐటీ ఎంప్లాయ్, ఎక్నాలెడ్జ్మెంట్, ఈఓడి, ఐఎమ్ ఆడిబుల్ అని ఏదో ఒకటి చెప్పి నిన్ను ఓవర్టేక్ చేస్తాడు. అయిపోయింది కదా, ఇన్స్టాగ్రామ్ ఫోటో కూడా చెప్పొచ్చు కదా, బాగా తగ్గిద్ది. ఏంటి, నీకు నాకన్నా మంచి అమ్మాయి దొరికిద్దని? అలాంటి కొటేషన్స్ ఏం లేవు, అందరికంటే నేనే మంచి అమ్మాయిని కాబట్టి. ఇప్పుడు ఏం చేద్దాం రా మరి? నక్కి నక్కి కాదు, తొక్కుకుంటూ పోవాలి. ఇంకా చాలా అపసెట్ వచ్చింది, ఇంకా డీప్ గా వెళ్తే నీ హార్ట్ బ్రేక్ అవుతుంది. అమీర్పేటలో అన్ని కోచింగ్స్ ఇస్తారుగా, అమ్మాయిలు ఎలా పడేలా కూడా నేర్పిస్తే బాగుంటుంది.